ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వీడియోలో మీరు గొమెరో అనే దేశం గురించి తెలుసుకున్నారు. ఆ వీడియోలు చూడకపోతే ప్లేలిస్ట్లో పాస్టర్ వరప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చూడండి. ఈ సమయంలో ఈ వీడియోలో మాగో గురించి తెలియచడం జరుగుతుంది. మాగో దేశము గురించి బైబిల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. క్రీస్తు మాగో దేశంతో యుద్ధం చేయబోతున్నాడు. మాగోగు ఎవరు అని తెలుసుకోవాలంటే ఆది కాండం 10:1-2 చదవాలి. నోవా కుమారుడైన యాపేతు, యాపేతు కుమారుడే గొమెరు మాగోగు. ఏస్కేలు 38:2 మాగోగు దేశపోడ గోగు రోషుకు మెషేకు తోబాలునకు అధిపతి అయిన తట్టు అభిముఖుడై అతని గురించి మాట ఎత్తి ప్రవచింపము అంటున్నాడు. మాగోగుకు దేవుడు విరోధి అయినాడని సెలవిస్తున్నాడు. ఈ వీడియోలో 5 విషయాలను మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా, మాగో దేశం ఇప్పుడు ఉన్నదా, ఉంటే ఎక్కడ ఉంది, మాగోగు అంత్య దినాల్లో దేవునికి విరుద్ధంగా చేసే కార్యం ఏమిటి, మూడవదిగా మాగోగులో ఎంతమంది జనాభా ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, వారు ఎలా ఉన్నారు, ఐదవదిగా చివరి యుద్ధము క్రీస్తు మాగోగుతో ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా, మాగోగు దేశం ఇప్పుడు ఉన్నదా, ఉంటే ఎక్కడ ఉన్నది. చాలామంది మాగోగు దేశం అంటే రష్యా అని అంటున్నారు. నిజంగా రష్యానేనా అని మనం ఆలోచిస్తే బైబిల్లో దానికి సమాధానం ఉంది. మాగోగు దేశము గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎస్కేల్ గ్రంథం 39:1-2 మనం చదివినప్పుడు ప్రత్యేకంగా 2, నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరిచేసి ఇస్రాయేల్ పర్వతముకు రప్పిస్తాను అంటున్నాడు. రష్యా ఇస్రాయేల్తో ఎప్పుడు గొడవపడలేదు. ప్రాముఖ్యంగా రష్యాలో 70% క్రైస్తవులు ఉన్నారు. ఇస్రాయేల్ దేశంతో యుద్ధం చేయడానికి ఒప్పుకోదు. రష్యా ఇజ్రాయెల్ మిత్ర దేశాలు, అలాంటప్పుడు ఎలా గొడవ పడతాయి, కానీ మాగో కాదని కనబడుతూ ఉంది. అయితే ఉత్తర దిక్కున దూరము అంటున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర దిక్కుగా ఏ దేశం ఉన్నది అంటే ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆ రెడ్ మార్కులో కనబడుతుంది, ఉత్తర దిక్కున దూరముగా టర్కీ దేశం ఉన్నది. దాదాపు 824 కిలోమీటర్లు చూడవచ్చు మనం. ఉత్తర దిక్కుకి సరిగ్గా చూస్తే టర్కీ దేశం ఉన్నది. ఇదే మాగోగు అని చెప్పబడం జరుగుతూ ఉంది. సరైన విధంగా మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశమును టర్కీని స్ట్రైట్గా ఉత్తర దిక్కుగా కనపడుతుంది. టర్కీనే మాగోగనుటకు 8 కారణాలు చూద్దామండి. మొట్టమొదటిగా, ఉత్తరం వైపు ఉన్నది 824 కిలోమీటర్ల దూరం మొట్టమొదటిది. రెండవదిగా, ఇజ్రాయెల్ దేశం అంటే అస్సలు ఇష్టపడదు టర్కీ. మీరు టర్కీ గురించి వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. ఈ టర్కీలో ఇప్పుడు టయప్ ఎర్డోగాన్ అధినేతగా పరిపాలిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం అంటే అతనికి అస్సలు ఇష్టం ఉండదు. ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడెప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు దానితో యుద్ధం చేద్దామా, ఎప్పుడెప్పుడు వారిని చంపుదామా అని అక్కడున్న ముస్లిమ్స్, ఆ ప్రాంత ప్రజలు ఎంత తీవ్రతరంగా ఆలోచిస్తూ ఉన్నారు. టర్కీ దేశం ఇది మాగోగని చెప్పడం జరుగుతుంది. మూడవది ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అనే ఆలోచనతో ఉన్నారు గనక వీరు మంచి ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. అక్కడ రెడీగా ఉండి యుద్ధం వస్తే చాలు ఇజ్రాయెల్ దేశానికి ముందు వెళ్దామని వారు సిద్ధపడి ఉన్నారు. నాలుగవదిగా, యూదులను అస్సలు ఇష్టపడరు. టర్కీ దేశంలో యూదులంటే చాలా చిన్న చూపు. ఆల్రెడీ టైప్ అడ్డగానే చెప్పాడు, యూదులు ఇక్కడ ఉండడానికి మంచిది కాదు, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి టర్కీలో ఈ మాగోగు దేశంలో యూదులు ఉండడానికి ఆస్కారం లేదు. ఇక్కడ చూస్తే టర్కీలో 8 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, 99.8%. ఇంకా ఇతర మతాలకు కానీ దానికి ఆస్కారం లేదు. అసలు యూదులను అస్సలు ఉండనివ్వరు. ఐదో చూస్తే క్రైస్తవులను భయంకరంగా హింసించే దేశంగా ఈ టర్కీ ఉంది. మందిరాలను కూల్చేశారు, ఎంతగానో బాధ పెడుతూ వచ్చారు. అలాంటి టర్కీ అన్ని దేశాలను కలుపుకొని పోతున్నారు. ఒక ఇజ్రాయెల్ దేశం తప్ప అన్ని దేశాన్ని కలుసుకొని పోతూ అన్ని దేశాలతో సంధి చేయడానికి ఈ టైప్ ఎర్డగాన్ చూస్తూ ఉన్నాడు. ఇది మాగోగు దేశమని మనం చెప్పవచ్చు. అరబ్ నేషన్ని స్టార్ట్ చేయాలని
ప్లాన్ చేస్తూ ఉన్నారు. అరబ్ నేషన్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సౌదీ అరేబియా, టర్కీ రెండు కలిసి ఒక పెద్ద దేశాన్ని కట్టాలని, నియోమ్ సిటీని ఏర్పాటు చేయాలని వీరిద్దరు కలిసి సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్, టర్కీ ప్రిన్స్ ఎర్డగాన్ వీళ్ళు కలిసి ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎనిమిదేరుగా ఇజ్రాయెల్ టెక్నాలజీ చూసి ఓర్చుకోలేదు. ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా పెద్దది, చాలా గొప్పది. ఇజ్రాయెల్ టెక్నాలజీని చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అనే ఆలోచన కలిగి ఎప్పుడూ ఇజ్రాయెల్ దేశం మీద భయంకరమైన కోపంతో రగిలిపోతున్నట్లుగా కనపడతా ఉంది. హోమోసెక్సువల్ లీగల్ ఇన్ టర్కీ. టర్కీలో హోమోసెక్సువల్ మగకు మగ ఆడకు ఆడ కలిగి వారు పెళ్లి చేసుకోవాలని టైప్ ఎర్డగాన్ అక్కడున్న ముస్లిమ్స్ అనౌన్స్మెంట్ చేశారండి. అయితే టర్కీకి సువార్త ఎలా వచ్చింది అని చూస్తే, టర్కీకి సువార్త రావడానికి ప్రధానమైన కారణము పేతురు, రెండవదిగా జాన్ యేసుక్రీస్తును అమితంగా ప్రేమించిన యేసుప్రభుకి కుడివైపున కూర్చొని ప్రేమించబడిన శిష్యుడు జాన్ గారు. వీరిద్దరు వెళ్ళి టర్కీలో సువార్త చెప్పారని చారిత్రక ఆధారాలు చెప్పబడుతున్నాయి. అయితే టర్కీలో క్రైస్తవులకు చాలా హింసలు. అక్కడ వారే టర్కీ ఈజ్ టార్గెటింగ్ దిస్ క్రిస్టియానిటీ మైనారిటీస్. వాళ్ళు మైనారిటీసే బట్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అక్కడ క్రైస్తవులు ఉండకూడదని చర్చిలను కూడా సొంతంగా వారే కూల్చడం జరుగుతూ ఉంది. భయంకరమైన బాధను అనుభవిస్తున్న వ్యక్తులలో టర్కీ క్రైస్తవులు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి మాగోగు అనగా రష్యా కాదు, ఇకేదో దేశం కాదు, టర్కీ దాని అనుబంధ దేశాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాగోగు దేశము చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రకటన గ్రంథం 20:7-8 వచ్చినారు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపడును, భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అపవాది అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకు వాడు బయలుదేరును. చివరి దినాల్లో మాగోగుతో యుద్ధం చేయడానికి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అది భయంకరమైన యుద్ధము. ఇది 1000 సంవత్సరాల పరిపాలన ముగిసిన వెమటే ప్రపంచంలో ఉన్న ప్రజలను టర్కీలో ఉన్న ఆ మాగోగు ప్రాంత వారసులు అనగా ఆ ముస్లిం కంట్రీస్ ఇతర దేశాలు కలిసి అతనికి మద్దతు ఇస్తాయి. ఆ మాగోగు ప్రాంతానికి ఇచ్చినప్పుడు అక్కడ అర్మగెదోన్ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు సాతాన్ను ఓడించేసి సాతాన్ని పాతాళంలో బంధించేస్తాడు. ఇది చివరిగా జరగబోయేది. ఎస్కేల్లో కూడా చెప్పబడిన మాటలు కూడా ఇదే. కాబట్టి గోగు మాగోగు వార్ అనేది భయంకరంగా ఉంటుంది. మాగోగు అనగా కేవలం టర్కీ దేశం. కాబట్టి వీడియోను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో కండి. ప్రైజ్ ద లార్డ్.